శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన రచన అత్తగారి కథల్లో ఈరోజు కదా అత్తగారు నీళ్లబండి బసవయ్య. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే కానీ మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు. తోటలో ఉన్న రెండు బావుల నీళ్లు ఉప్పు కాకపోయినా బురద నీళ్లు. పూల మొక్కల కోసం, వరి పంట కోసం రెండు పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి. మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటికి వెళ్తే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు రెండు పెద్ద పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తుండేవాళ్ళం. ఏ రోజైనా డ్రైవర్ నీళ్ళ డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు ఆ బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే రెండు డ్రమ్ముల నీళ్ళకి మా తోటలో దొంగలుండేవాళ్ళు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళాం ఇద్దరూ చెరో రెండు బిందెలు పుచ్చుకొని రెడీగా ఉండేవాళ్ళు. కారు వస్తూనే డ్రైవర్ని మంచి చేసుకుని గేటు దగ్గరే కారాపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకొని కారు లోపలికి వదిలేవాళ్ళు. నేను ఒక రోజు చూసి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడగా ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం నీళ్లు తగ్గటం చూసి మా అత్తగారు ఒకటి రెండు సార్లు అడిగారు. ఏంట్రా సగం నీళ్ళు తెస్తారు, అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరం నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేంటి అని. లేదు పెద్దమ్మగారు, డ్రమ్ముల నిండా నీళ్లు పట్టుకొస్తే రోడ్లు గతుకులకి, డ్రమ్ములు కులికి, నీళ్లు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవరు. కాబోలు అనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు. ఏంట్రా ఇది నీళ్ళేవి అంటే అయ్యో పెద్దమ్మగారేం చెప్పమంటారు, ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకొని తోలుతారు, లేచిన వేళ మంచిది, లేకపోతే కారు ఉండేది కాదు. ఇక నీళ్ళంటే సడన్గా తిప్పేశాను, బండి పక్కనే ఉన్న పల్లంలో దిగింది, డ్రమ్ములు దొరికిపోయాయంటూ డ్రైవర్ జరిగిందంతా యాక్షన్తో చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ అమ్మో ఎంత గండం తప్పింది, నీళ్లు పోతే పోయాయిలే, కారు దక్కింది అన్నారు. కాసేపటికి వెనక నుంచి మా పని పిల్లవాడు వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం. డ్రైవర్ వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందెకి 50 రూపాయల ప్రకారం నీళ్ళు అమ్ముతున్నాడు అమ్మగారు అంటూ. అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం పొద్దుటే వెళ్ళినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కారులో ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తున్నాడమ్మా అని చెప్పాడు. అందుకే అంత ఆలస్యం అవుతుంది రోజు నీళ్లు తేవడానికి. ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానటమా, చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీద కారులో మంచినీళ్లు తేవక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి. మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు, మీ అబ్బాయి కానీ మీ మనవడు కానీ బయటకు వెళ్ళొచ్చే కార్లు ఆ రెండు డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి, ఇక మీద మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపకూడదు అన్నాను. అవునే నేను అదే అనుకుంటున్నాను, ఎంత పెట్రోలు ఎంత ఖర్చు, మీరు నీళ్లా తాగుతున్నారు పెట్రోలా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. విధిగా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కారులో రెండు డ్రమ్ములు పడేసుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని. మనవడికి ఆ మాటే చెప్పారు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకురావాలని. మావారు చిరాకు పడుతూ అసలు ఎందుకు ఈ బాధ, సింసన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే 100 గ్యాలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసిస్తారు అన్నాడు. అట్లాగా మరి నాకేం తెలుసు ఈ తబిసీళ్ళన్నీ ముసల్దాన్ని, వెంటనే ఆర్డర్ ఇవ్వు, అయితే ఆ బండికో బసవయ్య కావాలిగా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మావారికి అర్థం కాక. ఎద్దురా, బండికి ఎద్దు కావద్దు. ఓహో మన దగ్గర ఉన్నట్లున్నాయే ఒకటో రెండో ఎద్దులు, అవి ఆవులురా ఎద్దులు కావు అని పడి పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలిసి గొడవ, బండి రెడీ చేయించిన వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు. అయితే ఎద్దును కొనడం మా వంతంట్రా, సరే మన మేనేజర్ని పంపు, రేపు శుక్రవారం పల్లవరం సంతకెళ్ళి ఒక ఎద్దును తోలుకురమ్మంటాను అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజర్ పల్లావరం సంతకు బయలుదేరాడు. ఎద్దును కొనే బడ్జెట్ 150 రూపాయలు అన్నారు మా అత్తగారు. మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ 50 రూపాయలు అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు. మా అత్తగారు వినకుండా పర్వా ఉండదని చెప్పాను. సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు. ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు. మేనేజర్ జేబులు వెతుకుతూ వెలవెలబోతూ నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది కూడా మనకు రేపొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు, మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకురమ్మనేది, ఎద్దు మాత్రం చాలా మంచిది సాధువు, మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది, అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది, అక్కడ మంచి గొడ్లు దొరుకుతాయని. ఇది సంతలో దొరికిన గొడ్డు కాదండి, సంతలో అన్నీ నాసిరకం గొడ్లున్నాయి, ఒక ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు, ఒట్టి ఎముకల గూళ్లతో ఉన్నాయి గొడ్లన్నీ, కొన్నైతే మరీ చిన్న దూడల్లా ఉన్నాయి. అక్కడ ఒక ముసలాయిని విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు పక్కనే ఉన్న పల్లెటూరులో. సరే సరే చూపించమన్నాను ఎద్దుని, చూడక్కర్లేదు మైసూరు బసవేశ్వరుల్లా ఉంటుంది ఎద్దు, అందానికి అందం ఉంది పరమసాధువు, ఎంత ఇస్తారు డబ్బు అన్నాడు. 150 రూపాయలు అన్నాను. 300 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. చివరికి బేరం చేసి 250 కొప్పించాను అన్నాడు మా అత్తగారి రియాక్షన్ కనిపెడుతూ. ఆ మాట విన్న మా అత్తగారు తుల్లిపడి 250 నీకేమైనా మతి పోయిందటయ్యా, నీళ్ల బండిలాగే ఎద్దుని 250 రూపాయలకు కొంటారెవరన్నా,
అవునండి, 150లో మంచి ఎద్దు రాదన్నారు అక్కడ వాళ్ళంతా. అక్కడి వాళ్ళంతా అంటే అన్నారులే, ఇక్కడ వాళ్ళు ఉందన్నారు. మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందట, 150 రూపాయలకే ఇస్తారట, తోలుకురమ్మని చెప్తాను. ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టి కొనడం నాకిష్టం లేదు అన్నారు మా అత్తగారు. పాపం, మేనేజర్ చిన్నబుచ్చుకున్నాడు. సరేనండి, అలాగే రేపొద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మన నెంబర్ ఇచ్చి వచ్చాను, వద్దని చెప్పేసేయొచ్చు అన్నాడు. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ని కొరా కొరా చూస్తూ. లేదండి, 1 రూపాయి ఇచ్చి వచ్చాను శాస్త్రానికి అన్నాడు. 1 రూపాయిగా పోతే పోయిందిలే అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. పొద్దుటే మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలుపెట్టారు. పల్లావరం నుండి ఫోన్ వచ్చింది ఎద్దును తోలుకు రమ్మంటారా అని. నేను ఒక్క క్షణం ఆలోచించి, ఈరోజు మంచిది కాదు, రేపొద్దుటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తోలుకు రమ్మని చెప్పాను మా అత్తగారు వినకుండా. పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు. ఆ ఎద్దుని 5 మంది పట్టుకొచ్చారు. తల నిండా తాళ్ళు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు, వంకర్లు తిరిగిన పెద్ద కొమ్ములతో తలూపుతూ పట్టుకున్న వాళ్ల చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాంతపడిపోయారు. అంత పెద్ద ఎద్దు ఎందుకు నీళ్ల బండికి అంటారనుకున్నాను, కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఏదో ఆమెకి ఫ్లాష్ వస్తేనేటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. నా చెవుల్లో చెప్పారు, ఎద్దు గొప్పది, ఇంత పెద్ద ఎద్దు 150 రూపాయలకు దొరకటం చాలా అదృష్టం అనుకోవాలి, ఏమంటావు అన్నారు. నిజమే, అంత తక్కువ ఖరీదుకి దొరికే ఎద్దుగా కనిపించలేదు. కానీ ఎందుకు దొరుకుతుందో, దానిలో ఏం లోపం ఉందో అని అనుమానం కలిగింది. అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవటం, ఎద్దు ఒకచోట నిలవకుండా తల విసురుతూ చిందులు దొక్కటం చూస్తే నా అనుమానం ఎక్కువయ్యింది, మా అత్తగారితో చెప్పాను. ఆమె అలక్ష్యంగా చప్పరించి, ఇవన్నీ ఎద్దులు నమ్మే వాళ్ళ ట్రిక్కులే, నాకు తెలియవనుకుంటారు వేదవలు. ఎద్దు చాలా గొప్పది అని తెలియజేయటం కోసం అంత హంగామా, దారిని పోయే వాళ్ళని ఎవరినో కాస్త ఎద్దును పట్టుకురమ్మని ఉంటారు, అంతా నాటకం అన్నారు. కాబోలనుకున్నాను. ఎద్దుని అంతమంది పట్టుకుంటే ఎట్టరా, బండి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు. బండి తెచ్చి కట్టారు. బండి మీద 2 గజాలు ఎత్తుంది ఎద్దు. మా బండివాడు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వటం మొదలుపెట్టాడు. ఇంకా ఎద్దుని 5 పట్టుకోవడం చూసి, ఇంకా మీరంతా ఎందుకురా ఎద్దును పట్టుకుంటారు, వదిలేయండి, ఆ బండివాడు తోలు చూడాలన్నారు మా అత్తగారు. బాబోయ్ పెద్దమ్మ గారు, పిల్ల మేక గల్లోడిని నేను తోలను అన్నాడు మా బండివాడు. ఎద్దును పట్టుకున్న 5 ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ముందువైపు పట్టుకున్న 2 ఎద్దును వదిలేశారు. తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనక వాళ్ళని కిందకు దోసి బండితో సహా కృష్ణలీలల్లో రాక్షసుల్లా మాయమైపోయింది. ఆ అంటూ అందరం నిర్ఘాంతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం. అప్పుడే వచ్చిన మేనేజర్ చెట్టు వెనక నుండి వచ్చాడు మెల్లగా. మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు. చాలా పోకిరి ఎద్దు, అబ్బా ఎంత పెద్ద ఎద్దండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజర్. మరి ఆ పల్లావరం ఎద్దుని తోలుకురమ్మని చెప్దామా అన్నాను. ఆ మరి ఏదో కావాలిగా బండికి, దొంగ వెదవలు, ఏదో మంచి ఎద్దు తెస్తారనుకున్నాను అని సనుక్కుంటూ లోపలికెళ్లారు. మర్నాడు నీళ్లబండి బసవయ్య వచ్చాడు పల్లావరం నుంచి. బసవయ్య ముఖంలో కళ, అనుకువ, ఓర్పు, గంభీరం, ఒకటేంటి అన్ని మంచి లక్షణాలు కనిపించాయి. అన్ని సుగుణాలు మూర్తి భవించిన బసవయ్య బండికి సరిగిపోయాడు. బండి లాగించి ట్రయల్ చూశారు. ఈ మహాసంసారాన్ని లాకెళ్తున్న భగవంతుడిలా బండిని నెమ్మదిగా హుందాగా లాకెళ్తున్న బసవయ్య అందరి మన్ననలకు పాత్రుడయ్యాడు. బండివాడు బసవయ్యని ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు. రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ కూడా తినకుండా సాయిలతో నీళ్ల బండి లాక్కొస్తున్నట్లుగా చెప్పాడు. మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడ్డది. తనే స్వయంగా తెలగపిండి, పొట్టు, వగైరా తినిపించేది బసవయ్య చేత. 2 పూటల ఉలవ పిండి పెట్టించేది. బసవయ్య అన్ని తాపీగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతట తనే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు. ఆహా, ఇది ఎద్దు కాదే, ఇది మనిషి కాదు, మనుషులకి ఇంత జ్ఞానం ఎక్కడది? కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను మెచ్చుకునేవారు. ఉన్నట్టుండి మా బండివాడు తల్లిపోయిందని సడన్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాడు వెళ్తూ ఎవరినో తెలిసిన వాళ్ళని బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చలేదు. వాడు జట్కావాడు కావటం, బీడీలు తాగటం, వాడి ప్రవర్తన చూసి వీడొట్టి రౌడీ వెదవే అన్నారు మా అత్తగారు. కొత్తవాడు మా అత్తగారికే కాకుండా మా బసవయ్యకు కూడా నచ్చలేదు. మొదటి రోజు బండి కొడుతూనే ఒక్క చరుపు చరిచాడు. బసవయ్యకు ఓర్పెక్కువ కనుక తమాయించుకున్నాడు. కొత్తవాడికి అడ్రస్ తెలియదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికి ఇచ్చాను. బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య. అందుకే అది ఎద్దు కాదే, మహర్షి అన్నారు మా అత్తగారు. వచ్చిన 2 నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం 4 గంటలైనా రాకపోవటం చూసి, ఏంటి కొత్త వెధవ బండిని బసవయ్యని ఇంకా తీసుకురాలేదే అంటూ మా అత్తగారు ఆదుర్దపట్టం మొదలుపెట్టారు. సాయంత్రం 6 గంటలకు తోలుకొచ్చాడు బండిని తూలుతూ.
ఆ రాత్రి భోజనాన్ని కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించడం లేదని కంగారు పడుతూ వంటవాడు తను వెతకడం మొదలుపెట్టారు. ఎక్కడ కనిపించకపోవడంతో కొత్త బండివాడిని అనుమానించారు. పొద్దుటే బసవయ్యకు తెలగపిండి, ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు. అందరం హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారాటలాడుతూ ఉండటం చూశానే పోనీ వాడిని పోలీసులకు పట్టిస్తే అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు. ఏం చెయ్యాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబుని వర్ణిస్తూ అవి రెండు తనకు చేసిన సేవని, ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుంచి గ్రహించబడ్డది, ఆ పాత్రలన్నీ ఏనాటివి, ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవి, అవన్నీ కరిగించి చివరికి కంచం చెంబులా తయారు చేయించారని వారి హిస్టరీ చెప్తూ కంట తడిపెట్టారు. పోనీలేమ్మా, ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు. ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు. వాడిని చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం ఇంకా కొత్త బండివాడి మీదే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు. మర్నాడు కొత్త వాడిని తోట పని చూస్తుండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు. వీడికేమొచ్చిందో తెగులు అని సనుక్కుంటూ నా కంచం చెంబు ఏమయ్యాయే అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెళ్ళలో గంటల చప్పుడు వినిపించింది. మరుక్షణం ఆ పాత బండివాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. ఏంట్రా ఏమైందంటూ మా అత్తగారు ఎదురెళ్ళారు. వాడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరై మాటలు రాక అవస్థపడి, మీ వెండి కంచం చెంబు దొరికినాయమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాతగుడ్డ మూట విప్పి చెంబు కంచం బయటకు తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాడిని ఎంతో మెచ్చుకుంటూ వందేళ్లు బతకమని దీవించారు. ఆనంద బాష్పాలని తుడుచుకుంటూ వాడు, ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయన్నాడు. బసవయ్యకి ఎలా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య ఎద్దు కాదు పెద్దమ్మగారు, నిజంగా అది బసవేశ్వరుడే. మనమంతా మొక్కవలసిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్యే లేకపోతే మీ కంచం చెంబు దొరికే కావు. అవునా? ఎట్లాగా? అవునమ్మగారు, నేను ఎన్నించి బండి కట్టుకొని వెళ్ళాను కదండి. నేను ఎప్పుడు నేరుగా మన పాతింటికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎక్కడ ఆకుండా ఇంటికి వస్తానండి, అది అలవాటు. ఈరోజు పోతూ ఉంటే సడన్గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య. నాకు ఆశ్చర్యం వేసి, ఏందిరా ఇది బసవయ్య ఇక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వి, ఎద్దు భలే తెలివైంది, నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాడేలే, అందుకాగింది అన్నాడు. బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం మెచ్చుకునేదమ్మగారు. మళ్ళీ బయలుదేరాను. నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు తిరిగి ఒక సందులోకి బండిని లాక్కుపోయింది. నేను ఎంత మళ్లించినా చూసినా నా వల్లగాల. పక్కన మురిక్కాలో పక్కన చిన్న చిన్న గుడిసెలు, ఆ సందులోకి బండి వెళ్ళటమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటు వెళ్తున్నావని నేను అడిగితే ఓ గుడిసె ముందాగాడు బసవయ్య. కిల్లీ కొట్టుకాడ ఆగినట్టుంది అని అనుమానం కలిగింది. బండి సప్పటికీ లోపల నుంచి ఓ పడుసుపిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యో నువ్వు, మామ రాలేదా అంది. ఓ అనుకున్న, బండి దిగి గబ గబ లోపలికెళ్ళా. నాకు అనుమానం ఎక్కువయ్యింది. ఒక పాస్ కేసు చూద్దాం పారుతుందేమో అని అనుకుని, చూడమాయ్ మీ మామ శాన ఇబ్బందిలో ఉన్నాడు, వాడేమన్నా మీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్నాను రహస్యంగా దాని చెవి దగ్గరికి వెళ్ళి. మొదట బిత్తరచూపులతో తటపటాయించి తరువాత అవునంతా లూపింది. రొట్టెరిగి నేతిలో పడిందని ఆ పిల్ల తల్లికాడ చెప్పా. వాడిని పోలీసులు వెతుకుతున్నారు, పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు, పోలీసులు మీ గుడిసె మీద పడతారు కాసేపట్లో అని. ఆ ముసల్ది బాబో అని కేకేసి నా రెండు చేతులు పట్టుకొని, చూడు బాబు, ఆ మొదనష్టపాడు ఒక ఎండి కంచం చెంబు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు, నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధి గడ్డిదిని దాచిపెట్టా. ఇదిగో అట్లానే పెట్టెలో పెట్టా అంటూ ఆ మూట నా చేతికిచ్చి అది వాడి చేతికి ఇచ్చేయమని పోలీసులకి సంగతి చెప్పొద్దని బతిమలాడింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకొని అదే రావటం నీళ్లు కూడా దేల పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే, హౌరా హౌరా ఎంత పని, ఏం సంగతి, ఆ జట్క వెధవ ఒట్టి దొంగ వెధవని నాకు వచ్చినాడే తెలిసిపోయింది, ఏడి నా బసవయ్య, నా మహర్షి ఎక్కడ అంటూ గబా గబా బయటకొచ్చి బండి కట్టి ఉన్న బసవయ్యని పొగడ్తల్లో ముంచెత్తారు. దీర్ఘాయుష్తో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకి గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేము తిన్నాము. ఆ రోజు నుండి మా నీళ్ల బండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడ్డది. బండివాడు మారినప్పుడు పొరపాటును కూడా ఏ కొట్టు దగ్గర బండి ఆపేవాళ్ళు కాదు. బసవయ్య అంటే బండి వాళ్లకు హడల్. ఈరోజు అత్తగారి కథల్లో అత్తగారు నీళ్ల బండి బసవయ్య కథ సమాప్తం.